బాబుగారు ఎట్లా పట్టుకున్నారండి ఇతన్ని? ఇతను ఎలా చిక్కాడు అంటే, ఇది అఫ్కోర్స్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. తను స్క్రీన్ ప్లే చేశాడు విజయ్, బట్ స్క్రిప్టింగ్ మాటలు అన్నీ అయిపోయినాయి. మన బెజవాడ ప్రసన్న మాటలు చేశాడు. అది సేమ్ మళ్ళీ ఇదే కాంపౌండ్ సేమ్ స్క్రిప్టింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరు డైరెక్టర్ కొంచెం ఫస్ట్ విజువల్ సెన్స్ కూడా ఉండాలి, స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అప్పుడు నేను విజయ్ది కొన్ని ధనుష్తో చేసిన పాటలు చూశా. ఈ మధ్యన అదేంటది సార్, దాంట్లో డాన్స్ కాదు, యాక్చువల్లీ ఒక స్టోరీ, ఆ 3 మినిట్స్లో స్టోరీ చెప్పడం, అది చాలా బాగా నచ్చింది. ఎమోషన్ క్రియేట్ చేసి దాంట్లోనే హీరోయిజం చూపించి దాంట్లోనే ఎవ్రీథింగ్ వాజ్ షోన్ ఇన్ దట్ చిన్న 3 బిట్స్లో. ఇది బాగుంది, ఇతని విజువల్ సెన్స్ బాగుంది, అండ్ మంచి కెమెరామెన్ పెట్టుకుంటే, అండ్ ఆఫ్కోర్స్ మాకు ఆల్రెడీ కథ రెడీ చేసేసుకున్నాం అని చెప్పి, నువ్వు విజయ్ నీ మైండ్లో ఎలా ఉంది స్క్రిప్ట్, ఇదిగో స్క్రిప్ట్ చదువుకో, దీన్ని మాకు నీ మైండ్ నీ ద్వారా చెప్పు, నీ కళతో ఎలా చూస్తున్నావు చెప్పండి చెప్పాడు. వి ఆల్ లైక్ ఇట్. అలా అయిపోయింది. హుషారు కూడా సాంగ్ అది ఇది బ్లాక్ బస్టర్ అండి. ఇప్పుడు మీరు చెప్పారే కథ చూపిస్తూ డ్యాన్స్ అనేది పక్కన పెట్టి ఆ సాంగ్స్ లిరిక్స్కి తగ్గట్టుగా కథను చూపిస్తూ వెళ్ళే మంచి డైరెక్టర్. అందులో అనమాలండి, ఆ ట్రైలర్ చూస్తే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ అదేంటండి బాబు, 4-5 గంటల్లో 5 మిలియన్ ఏంటండి, ఎక్కడ సార్ అసలు? నేను నిన్న ఇంకా వేరే సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా, ఆ సినిమాలకు కూడా ఇదే ఉంది. మీరు మామూలుగా కాంపిటీషన్ ఇవ్వట్లేదండి ఇవాళ మార్కెట్లో. నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత వరుసన మీరు గ్లిమ్స్ చూపించారు. ఆ రోజే ఒక చిన్న వైబ్రేషన్ అండి ఆ గ్లిమ్స్లో మనకి హౌస్లో చూపించారు, ఫస్ట్ వరాలను చూపించారు మీరు. అక్కడే డెఫినెట్గా ఏదో ఉంది, దీంట్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ అమ్మాయిని చూపించిన ఆ విజువల్స్లో కానివ్వండి, ఆ ఫస్ట్ అమ్మాయి మాటే ఆరా మీ వాడు, అక్కడే నిజంగా అండి అక్కడే ఒక ఫీలింగ్ వచ్చింది, ఏదో ఓకే పండగ సినిమా, పండగ అద్భుతంగా ఉండబోతా ఉంది అన్నట్టు దాంట్లో కనపడిందండి. ఈ నరేష్ ఏంటండి మా వాడు అన్ని మా హీరోగా చేస్తా ఉన్నాడు నరేష్, నా తమ్ముడు సినిమాలో అంజీ. సో ఇట్స్ యాక్చువల్లీ ఇవాళ ఆ పాట కూడా రిలీజ్ అయిపోయింది. మా ఇద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ థీమ్ మీద, అంటే ఎంత క్లోజ్ థీమో ఎంత క్లోజ్ ఫ్రెండ్షిపో, వీళ్ళిద్దరి మధ్యన బాండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ బాండ్, అండ్ దాని మీద సినిమాలోకి చాలా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ నరేష్కి నేనంటే బాగా ఇష్టం రియల్ లైఫ్లో కూడా. ఫ్యాన్ బాయ్ పైగా నరేష్ ఎంతప్పటి నుంచి సినిమాలు మిమ్మల్ని చూస్తా ఉన్నాడు. సో అది బాగా వర్కౌట్ అయింది, క్లియర్ కనపడతా ఉంటుంది సినిమా ట్రైలర్లో కూడా కనపడుతుంది.